చేశారు. సో లెట్స్ బిగిన్ కామెడీ స్టార్స్ ద మక్క. కొత్తగా పెళ్లైన హీరో ఎవరైనా వాళ్ళ వైఫ్ ని ప్యారిస్ కో స్విట్జర్లాండ్ కో తీసుకెళ్తారు. కానీ మన హీరో ఏకంగా కామెడీ స్టార్ సెట్ కి తీసుకొచ్చారు. సో మన హీరో వాళ్ళ వైఫ్ ముందు స్కిట్ ఎలా చేస్తారో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కామెడీ స్టార్ అవినాష్ అండ్ టీమ్. దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది, పలక్క పలక్క పలికేస్తూ చలక్కు విసిరినది. ఏమండి, పెళ్ళై 3 నెలలు అవుతుంది, ఇంకా పెళ్ళైనట్టే తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకునే ముందు మీరు ఎవరైనా ప్రేమించిరా? ప్రేమించడం ప్రేమించడం, ప్రేమ అనే పదం నీ వల్ల నాకు తెలిసింది. నీకు నమ్మకం లేకపోతే నా బాబు గారిని అడిగేయండి, ఎంత మంచి వాళ్ళు చెప్తారు. నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు. చెప్పండి, అంతేగాని నా బ్యాక్గ్రౌండ్ మాత్రం పెట్టకండి సార్, ప్లీజ్. నీ కాపురం పాడు చేయలే కానీ ప్లీజ్. బాబు గారు మా ఆయన గురించి చెప్పరా? నేనేదో ఫ్లో లానే ఆయన మొత్తం నా గురించి ఆయనకే ఎక్కువ తెలుసు. సరే వెళ్ళి కాఫీ తీసుకురాబు. కాఫీ ఓకే. షూటింగ్ టైం అవుతుంది, రెడీ అవ్వాలి. కాఫీ నాకోసం తెమ్మన్నా. నేను ఏం చేస్తున్నావు? సెంటు కొట్టుకుంటున్నా. సెంటు కొట్టుకుంటున్నావు? అవును. ఎందుకు అంటే షూటింగ్ వెళ్తున్నా కదా. షూటింగ్కి వెళ్తే సెంటు కొట్టుకోవాలి ఏమైనా రాసిందా బాబు? షూటింగ్ అవసరం లేదు సార్. అవసరం లేదు. ఎవరి గురించి కొట్టుకున్నావు పర్ఫ్యూమ్? నేనేదో ఫ్లోలో కొట్టుకున్నాను. ఎవరు నాకు గెలవాలి ఇప్పుడు? ఎవరి గురించి ఎవరైనా ఉన్నారా? అది కాదు నా మాట, షూటింగ్ వెళ్తున్నాను బాయ్. షూట్ హలో ఇట్రా షెట్టు ఎందుకు వేసుకున్నావు? అమ్మాయిలకి రెడ్ కలర్ అంటేనే ఇష్టం, నువ్వు రెడ్ కలర్ ఎందుకు వేసుకున్నావు? క్యాజువల్ ఎందుకు? షూటింగ్ లేట్ అయిపోయింది, కామెడీ స్టార్స్ ఓకేనా? అంతేనా? కొత్తగా పెళ్ళేది కదా, ఇవన్నీ ఉంటాయి. సారీ టిఫిన్ బాక్స్ మర్చిపోయాను. లోపల వాటర్ బాటిల్ ఉంటే తీసుకొని. సిగ్గులేదు, సిగ్గుందా లేదా? పెళ్ళి అయినప్పుడు భార్య ఎదురుకు వస్తే మంచి జరుగుతుందని తెలుసా తెలియదు? బాయ్. హలో 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 హలో. ఇవన్నీ ఆడ కామెడీ స్టార్స్ లెక్క ఇంత నడవే, ఇవన్నీ దౌడలు అడుగుతాయి ఇంత చేసి. మొన్న ఏదో ఛానల్ పెట్టిన ఛానల్ ముక్కు అవినాష్ ఛానల్ అని చెప్పేసి అవినాష్ ఛానల్ పెట్టిన. దాంట్లో ఎవరెవరు చేస్తారు? నువ్వు నేను ఇద్దరం చేస్తున్నా. మరి నా పేరు ఉండాలి కదా. నా వల్ల వ్యూస్ వస్తున్నాయి నీకు, అది తెలుసలేదు నీకు. నీ వల్ల వ్యూస్ వస్తున్నా? ఓడిపోయిండు. నీ వల్ల వస్తున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత వ్యూస్ వస్తున్నాయి నీకు. పేరు మార్చు. అవినాష్ అనుజ. అవినాష్ అనుజ ఎందుకు పెట్టును? అనుజ అవినాష్ అని పెట్టు. నీ నువ్వే ఫస్ట్ ఉండాలనా? చెప్పు, నీ పేరే ఫస్ట్ ఉండాలనా? నవ్వుతున్నావు, నీకు థాట్ ఉన్నట్టుంది, థాట్ నీకు బాగా. సరే ఓకే రైట్, మరి బాయ్. షూటింగ్ బాయ్ బాయ్. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. నేను ఒకటి హీరోయిన్ ఓరియంటెడ్ కథ రాశాను రా. అవునా సార్? యా సార్. ఇంతకీ ఆ సినిమా పేరేంటి సార్? ఓపిక సార్. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు సార్? దీపిక. చూసాక జనాలకు ఉండదు సార్. ఏంటి రా? ఓపిక. ఏయ్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ హీరో గారిని పిలవా. ఓకే సార్. ఓకే సార్. పిలో హీరో ఏంటి? సలాం రాకీ భాయ్. సలాం రాకీ భాయ్. చిటి సార్ ఒకసారి అర్థం చెప్పు. యస్. డైరెక్టర్ గారు వస్తే రెడ్ షార్ట్ అడిగేది. సారీ జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. హీరోయిన్ ఎవరు యాక్చువల్లీ? హీరోయిన్ దీపికా పడుకోనే సార్. దీపికా పడుకునే ఎందుకే? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా, దీపిక పెళ్లిని పెట్టచ్చు కదా. పిలిచండి దీపిక పెళ్లి పిలిపించండి. మా ఆయనకు ఫోన్ చేయక చాలా సేపు అవుతుంది, ఒకసారి మా ఆయనకు ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావు? నేను షూట్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తా ఫోన్ పెట్టి. ఉంటే ఫోన్ ఎట్లా లేపినో? కాదు నేను షూట్ లో ఉన్నా, మళ్ళీ చేస్తా. ఉంటే ఫోన్ ఎట్లా లేపినో? ఫోన్ పెట్టు, షూట్ లో ఉన్నా. ఉంటే ఫోన్ ఎట్లా లేపినో? వాట్ హ్యాపెన్? మా వైఫ్ పెట్టేసింది, పెట్టేసిండు. వీడియో కాల్ చేస్తా, వీడియో కాల్. హలో, హలో, ఎక్కడున్నా? నేను షూటింగ్ లో ఉన్నా. ఎందుకు వస్తుంది? ఎవరా? ఎక్కడ? షూటింగ్ ఇక్కడ. షూటింగ్ షూటింగ్ ఎందుకు వచ్చింది? పెళ్లికి ముందు చెప్పిన ఇలాంటి రూమర్స్ పట్టించుకోకే షూటింగ్ లో. మళ్ళీ ఒకసారి. హలో,
చెంపల్ వాళ్ళు వస్తున్నా హీరోయిన్ అండి దీపిక పిల్లి. ఇంతకు ముందు ఏం చేశారు మీరు? రీల్స్. రీల్స్ దాంట్లో ముందు రీల్స్. రీల్స్ ఈ సినిమా తర్వాత రీల్స్. షూటింగ్ దాకపోయినాం కదా రీల్స్. తప్పేం తెలియదు. వన్ మినిట్ టచ్ అప్ చేసుకొస్తాను. మీరు కూర్చోండి. రెడీ సార్? రెడీ సార్. రెడీ సార్. కొంచెం ఏదో కాలుతున్న వాసన వస్తుంది. మళ్ళీ వెనక ఏమైనా కాలిపోతుందా? నవ్వంటే లక్ష్మి పటాస రింగ్ టోన్ పెట్టుకున్నప్పుడే అనుకున్నా. ఈ చిక్కి వచ్చిందని నువ్వు అష్టం చెప్తున్నా, నేను డైరెక్టర్ చెప్తున్నా. డిస్టర్బ్ అవుతుంది మేడం. ఎవరు పెళ్లికి ముందే చెప్పావు కదా షూటింగ్ ఇలాంటివి ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాలి. మా నాయన ముందే చెప్పిండు. నేను మా అయ్యకి ఫోన్ చేసి హలో హలో కాలు పట్టుకుంటున్నాయి. కూరగాయలు కోసం కత్తితోటి నా పీక కోసాను. వైఫ్ ని ఎలా కంట్రోల్ పెట్టడం బాధిస్తా. ఎంత బాగా కూల్ చేశారు సార్. మనం ఇలా ఎన్ని మెయింటైన్ చేస్తాను తెలియదు. అది ఇలా ఎంత మంది ఎలా కూల్ చేసి నాకు బాగా తెలుసు. సూపర్ సార్. సీన్ ఏంటి చెప్పండి? మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లవర్ ఇచ్చి ఓకే ఐ లవ్ యూ అని కిస్ పెట్టేయాలి. ముద్దు పెట్టాలి. ఎస్. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు ముద్దు పెట్టాలండి. డైరెక్టర్ గారు, నేను ఈ సీన్ అవుతాను చెప్పా కదా. నేను ఇలాంటి చేయని చెప్పా కదా. నేను సార్ అసలు ఈ సినిమాకి ఈ సీన్ అవసరం లేకపోయినా మీరే పెట్టామంటే పెట్టాను కదా సార్. డైరెక్టర్ గారు, అక్కడ ఒరిజినల్ వైఫ్ కూడా వచ్చింది. ముద్దు సీన్ నీకెందుకు? నేను ముద్దు సీన్ నేను ఇంటికాడ ఏమంటే ముద్దు పెట్టానంటే ఇప్పుడు ఎందుకు నేను టైర్డ్ అయిపోయినా అని చెప్తావు. ఈడెందుకు ముద్దులు పెట్టించుకుంటున్నావు షూట్లో? నువ్వు నాకు ఇలా నాకు తెలియకుండా ఇంకేమేం చేస్తున్నావు నాకు ఇలా? దండం పెడితేనే సైలెంట్ గుడ్డు లేకపోతే చచ్చినట్టే. రైట్. ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ ముద్దు పెట్టాలి సార్. రోలింగ్. రోలింగ్ సార్. యాక్షన్. అలా అలా అలా. ఏమైంది డైరెక్టర్ గారు? చెప్పండి. మేడం మీరు మధ్యలో కిందకి వచ్చారండి. మా ఆయనకి నేనే ముద్దు పెట్టాలి. నువ్వెవరు? ఎవరు? దీపిక పిల్లి. ఎవరికి హీరోని అయితే మీ ఇంట్లో నాకు నా మొగుడే హీరో. నేనే హీరోని. చేసే గీసే నేనే చేయాలి. పండుకో. నువ్వు కూసో. సారీ మేడం. కూసాం. కూసో. పండుకో. పండుకో. మళ్ళా ఫోన్ చేయను. ఇంత కోణం నేను నర్తించలేమ్మా. సైడ్కి వెళ్ళి దండం పెడతా. ఓకేనా? ఓకేనా? రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. రెడీ. రెడీ. రెడీ సార్. యాక్షన్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. పెట్టు. 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 మేడం మీ వల్ల సీన్ డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం వాట్? సీన్ డిస్టర్బెన్స్ అవుతుంది మేడం. డిస్టర్బెన్స్? ఇవన్నీ షూటింగ్ కి తీసుకురా. ఈరోజు చచ్చిపోతే నేను. నాకు తజ్జేకు. ఒక ఆడదాన్ని టచ్ చేసిన చేతులతో తజ్జేకు. అది కాదేనా మాట వినే. ఈ వల్ల నేను అప్పుడు తెలుసుకోవచ్చిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. నా ఇష్టం. నేనేమని చేస్తా? ఇప్పుడు ఏం చేస్తా? నేను హీరోయిన్ గా చేస్తా. అనందా యాక్టింగ్ చేసి దీనికోసం నువ్వు? అవు అనవసరంగా నేను ఇష్టమా జోడికి బతకపోయినా. దాంట్లో ఓంకార్ గారు ఇట్లా నన్నే మెచ్చుకురు. మేడం మీరు హీరోయిన్ గా సెట్ అవ్వరు. మేడం నువ్వు డైరెక్టర్ సెట్ అయినవరా? డార్లింగ్ 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 నేను హీరో. ఓకే ఓకే. నేను హీరోని కాదు, మా వైఫ్ హీరోని. ప్లీజ్ ప్లీజ్. యాక్షన్. చెప్పరేవే. నా ఇష్టం. నేనే చెప్తా. యాక్షన్.
నవ్వు 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 ఎక్రిస్ నువ్వు లేను ఎక్రిస్తాను కాదా సమరిస్తున్నాను రెడీ డైరెక్టర్ నాకు ఫీల్ అవ్వట్లేదండి సార్ నాకు మన వైఫ్తో ఫీల్ అవ్వట్లేదు ఎన్ని సంవత్సరం అండి ఇంకా నాతో ఎందుకు వస్తుంది నీకు దీపిక పిల్లితో వస్తుంది క్యారీ అయిన వేరే వాళ్ళతో వస్తుంది అయ్యో నాతో ఎందుకు వస్తుంది రా నీకు ఫీల్ నాతో ఎందుకు వస్తుంది ఏంద్రా అనుజ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ దొరక్క దొరక్క దొరికింది తళుకు చిలక ఇది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి గౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది నాగబాబు గారు అంటే యాక్చువల్గా అమ్మ పైకి అలా ఉంటారు కానీ ఆర్టిస్టులు సినిమా వరకే తప్ప చాలా జెన్యున్గానే ఉంటాడు అవినాష్ అదే నిన్ను పిలిచి అదే బాగా ఎస్టాబ్లిష్ చేశాడు యాక్చువల్గా అది కాదు నీ ముందు అలా ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా నాటకం మాది అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు వెరీ గుడ్ అదే నమ్ము నువ్వు కనుక్కుంటాను సార్ ని ఇంకా మ్యామ్ ని కూడా కనుక్కుంటాను నీకు డీటెయిల్స్ అన్ని ఇస్తానమ్మా కావాల్సింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అనవసరంగా తీసుకొచ్చానిపిస్తుంది సార్ కెపిటల్ గుడ్ రావినాష్ బాయ్ చేసావు పూర్ణ గారు ఈ స్కిట్ ఎవరి కోసం మామూలుగా థాట్ వచ్చింది చేసాం మ్యామ్ ఒక అందరికి ఏంటి ఏం ప్రూఫ్ చేయాలి అంటే నేను మంచివాడు నేను ఎవరితో మాట్లాడలేదు కానీ ఆ 3 మంత్స్ ముందు నేను చూసినప్పుడు హాయ్ పూర్ణ గారు అని హక్ చేశాను ఇప్పుడు హా పూర్ణ గారిని ఇలా చేసింది ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ యాదమ్మ రాజు నా స్వామి బంగారం వాట్ ఎక్స్ప్రెషన్స్ వాట్ డైలాగ్స్ ఈ స్కిట్ కి యు ఆర్ ద హైలైట్ సీరియస్లీ ఐ హావ్ టు గివ్ దిస్ చాక్లెట్ టు యాదమ్మ గారు మేడం మీరు ఇంకా బాగుంటే ఏమన్నా ఇస్తారు కదా మేడం మీరు ఇవ్వచ్చా రండి ఎవరు నాకే ఇస్తారా మీరే కదా అడిగింది వెళ్ళండి అడిగారు బంగారు స్వామి మిసల స్వామి రోషల స్వామి నా స్వామి రారా స్వామి బంగారు స్వామి మిసల స్వామి రోషల స్వామి మర్చిపోకేనా.